ప్రభునందు ప్రియులు పిల్లలు వారందరికీ క్రీస్తు యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాను. చాలామంది ఉత్తర పచ్చి నుంచి చేస్తున్నారు. దయచేసి సమాచారాన్ని మోదవలసిగా పంపవద్దు. ఎవరైనా ఏ సమాచారం పంపాలన్నా హెడ్ ఆఫీస్ విశాఖపట్నం, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ బిల్డింగ్ అడ్రస్ చేసి ఉత్తరాలు పంపాలి. మోదవలసకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపబడవు. మోదవలసకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపబడవు. విశాఖపట్నం అడ్రస్కు మాత్రమే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి. ఈ విషయాన్ని పిల్లలందరూ గమనించాలి. ఇక మన పాఠంలోకి వెళదాం. క్రీస్తు అన్ని శక్తులకు మూలాధారం. క్రీస్తే అన్ని శక్తులకు మూలాధారం. ఈ శక్తులన్నీ దేవుడు ఎప్పుడు క్రీస్తు యేసుకిచ్చాడు? మత్తయి సువార్త 24:29 వచనంలో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, అంటే శక్తి తన పవర్ కట్ చేసింది, తన పవర్ను నిలిపివేసింది. ఒక స్విచ్ బోర్డులో ఆఫ్ ఆన్ అంటే ఉంటాయి, ఆఫ్ చేయగానే విద్యుత్ శక్తి నిలిపివేయబడుతుంది ఆ ల్యాంప్లోకి కానీ, టీవీలోకి కానీ, ఫ్యాన్లోకి కానీ పవర్ నిలిపివేయబడుతుంది. పనిచేస్తున్నవి ఆగిపోతాయి. నిజంగా శక్తి అవసరత ఎంత ఉందో మీకు ప్రాక్టికల్గా చెప్పాలి అంటే, చీకటి పడిన తర్వాత మనం అంతా భోజనాలు, వంటలు, పిల్లలకు స్నానపానాలు, మనము స్నానపానాలు చాలా బిజీగా నిద్రపోవటానికి ముందు మన కార్యక్రమాలన్నీ ముగించుకోవాలనుకుంటాం. చాలా బిజీగా ఉంటాం అప్పుడు ఇళ్ళల్లో. ఆ టైంలో పవర్ తీసేగానే ఎంత స్ట్రగుల్ అయిపోతామో మీ అనుభవం అది, మీకు తెలుసు. అది బా ఇప్పుడే తీసేసాడు పవరు. అగ్గిపెట్టి ఎక్కడుంది, క్రూబత్ ఎక్కడుంది, టార్చ్ లైట్ ఎక్కడుంది, అల్లాడిపోతాం దేవుని పిల్లలారా. అలాగే శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, అంటే వెలుగు కట్ అయింది. ఎవరు వెలుగని మనం కిందటి వారం చెప్పుకున్నాం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. క్రీస్తు ఆయన గురించిన ఒక మహోన్నతమైన మాట కొరింది పత్రికలో, మొదటి పత్రికలో అపొస్తలుడు పౌలు ప్రస్తావించాడు. 1:24 కొరింది పత్రిక 1:24 క్రీస్తు దేవుని శక్తి. దేవుని శక్తిని క్రీస్తుకి చిరుట్టుగా కనబడుతుంది. దేవుని శక్తిగా ఆయనను ఉంచినట్టుగా తండ్రి క్రీస్తు దేవుని శక్తి. దేవునిలో శక్తి అంటూ మనం ఆలోచిస్తే ఆ శక్తి క్రీస్తు వేసే. దేవుని శక్తి పవర్ ఈ ప్రపంచంలో కంటికి కనబడని ఏకకణ జీవి నుంచి కనబడిన ప్రకృతి అంతా శక్తి వలనే కదులుతుంది, సృష్టి కార్యక్రమం జరుగుతుంది. అపొస్తల కార్యాలు 17:17 అపొస్తల కార్యములు 17:17
హరిప్రియకు మహాసభ దగ్గర విద్వాంసులు విద్యావేత్తలు మరి మోర్ ఇంటలెక్చువల్స్ శాస్త్రవేత్తలు అలాంటి సో పవర్ఫుల్ పీపుల్ వాళ్ళ మధ్యన పౌరు మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు ఆయన ప్రస్తావించాడు. ఆ మాటలు ఏంటంటే, మనం ఆయన ఎందు చలించుచున్నాము. అపొస్తల కార్యాలు 17:28 మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము. బ్రతుకుచున్నాము పవర్, కదులుతున్నాము పవర్, బ్రతికించేది శక్తి, కదిలించేది శక్తి. అడ్రస్ ఒక ఉనికి, నాకు ఒక ఉనికి ఉంది, అందుకే ఆధార్ కార్డు అడుగుతారు. నీ ఉనికి ఏది, నీ అడ్రస్ ఏది? అడ్రస్ లేకపోతే గవర్నమెంట్ మనల్ని స్వీకరించదు. అడ్రస్ ఉంటేనే నువ్వు పర్సన్వి, ఒక వ్యక్తివి, ఉనికి కలిగి ఉన్నవాడవు. ఉనికి లేనప్పుడు, అడ్రస్ లేనప్పుడు మన లోకం ఏముంటుందో తెలుసా? వాడేంటండి అడ్రస్ లేని వాడితో మీకు మాటలేంటండి అంటారు. సత్యంగా ఈ సందర్భాలు పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ ఘర్షణలో ఈ పదజాలాలు ఉపయోగిస్తారు. వాడేంటండి అడ్రస్ లేనివాడు, అడ్రస్ లేని వాడితో మాట్లాడతారండి. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, బ్రతుకుచున్నాము, బ్రతికించేది ఒకటి కాదు, ఎన్నో తీసుకోవాలి. ప్రాణవాయువు తీసుకోవాలి, ఆహారాన్ని తీసుకోవాలి, ఎన్నో తీసుకుంటే కానీ బ్రతకం. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, కదులుచున్నాము, చలించుచున్నాము, కదులుచున్నాము, ఉనికి స్థిర నివాసము కలిగిన వాళ్ళంగా ఉన్నాం. ఉనికి కలిగిన వారం భూమి మీద అస్థిరమైన ఈ ఉనికి కంటే పరలోకమందు నిత్యత్వము, నిత్య లోకం అంటూ, తండ్రి లోకం అంటూ మనకు ఉంది కనుక మన ఉనికి చాలా గొప్పది. కీర్తన గ్రంథం 36:9 కీర్తన గ్రంథము 36:9 నీ యొద్ద జీవపు ఊట ఉంది తండ్రి, నీ దగ్గర జీవం. ప్రకృతి అంతటికి జీవం కావాలి, ప్రకృతిలో ప్రతి ప్రాణికి జీవం కావాలి, ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థానికి జీవం కావాలి. జీవం ఉన్నాయంటే ఉనికి కలిగి చలించుచు జీవించుచున్నవి ఏవి? ప్రకృతిలో పలాంది చూడండి, ఏది చలించలేదు చెప్పండి, ఏది జీవించలేదు? జీవం లేకపోతే ఆరిపోద్ది, రాలిపోద్ది, డిస్ట్రాయ్. విమానం కదిలేటట్టుగా చేశాడు, అంతరిక్ష నౌక కదిలేటట్టుగా చేశాడు, దాని కదలిక. ఇక దాని ఉనికి ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడికి వెళుతుంది? అడ్రస్ ఏది పడుతుంది, ఎటు పడుతుంది, ఎగిరిపోయింది, దాన్ని ఏమంటారు? దాన్ని సిస్టంలో లేనిది, అది సిస్టమ్ కానిది, ఉనికి లేనిది. మీదకి ఉనికి కలిగి వెళ్ళిన తర్వాత మన చైనా వాళ్ళ తాలూకా ఇది స్పేస్ షటిల్ లాంటిది అంతరిక్ష నౌక కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఉనికి కోల్పోయింది. ఎక్కడ వరకు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంచాలి అనేది చైనా దేశంలో ఉనికి కలిగి ఉంది. అది వీళ్ళ ఉనికి నుంచి అది మిస్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. ఎక్కడ పడిపోద్దో ప్రపంచ దేశాల్లోని ఏ శాస్త్రవేత్తకి తెలీదు. ఉనికి కోల్పోతే, ఉనికి అనేది కోల్పోతే ఇక దానికి అడ్రస్ లేదు. ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కూలిపోద్ది అనుకున్నారు,
కానీ లక్షద్వీపాలకి దరిదాపుల్లో హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. భూమి మీద ఈ శాస్త్రం గురించి మాట్లాడుతున్న అపొస్తలుడైన పౌలు అరపేగు మహాసభతో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మన ఆయన యందు మన ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఏమంటున్నాడు కీర్తనలో? నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. ప్రారంభములో వెలుగు కలుగుగాక అని దేవుని నోట వచ్చిన మాట ఆ రోజే క్రీస్తు వెలిగాడు, దారి చూపించటానికి వెలిగాడు, ప్రకృతిని నడిపించటానికి వెలిగాడు, ప్రకృతిని జీవింపచేయటానికి వెలిగాడు, ఉనికి కలిగి ఉంచటానికి వెలిగాడు. క్రీస్తుని చాలా తక్కువ అంచనా వేసిందండి ప్రపంచం. ఏదో ఒక అమాయకుడిగా మనుషుల చేత దెబ్బలు తిని సిలువెనెక్కి ప్రతి ఎందుకు పనికిరాని రాక్షస స్వభావం కలిగిన వాడు ఆ రోజు క్రీస్తుని కొట్టడాలు తిట్టడాలు. ఆయన ఏంటండి, ఆయన ఎంత గొప్ప శక్తి! అలాంటి మహాశక్తిని సామాన్య నరమాత్రులు చిత్రించి వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టారో అనేది బైబిల్ చదువుతుంటే మన గుండె తరుక్కుపోతుందండి. ఆయన అనుభవించిన బాధలు, ఆయన తిన్న దెబ్బలు, వెలుగు. ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథం, అరవయో అధ్యాయం 19వ వచనం. యెషయా రాసిన గ్రంథము 19వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఆయన క్రీస్తు రాకముందు, క్రీస్తు లేకముందు మన తండ్రి సర్వానికి మనకి ఆధారభూతుడు, తరువాత క్రీస్తు, తరువాత పరిశుద్ధాత్మదేవుడు, తరువాత ఇవ్వబడిన వాక్యం బైబిల్. ఏమంటున్నాడు? యెహోవాయే సృష్టికర్తయే నీకు నిత్యమైన వెలుగు, నీ దేవుడు నీకు భూషణము. ఆ వెలుగులోనే కనిపిస్తావు, కనిపిస్తేనే గొప్పవాడు అవుతావు. గొప్పవాడుగా గుర్తించగలరు ఎవరైనా? ఆ వెలుగే లేనప్పుడు చీకటిలో నువ్వు ఎంత గొప్పవాడుగా ఉన్నా కనిపించవు కదా. కనుక పౌలు అంటున్నాడు, క్రీస్తు దేవుని శక్తి ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు, క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, అంటే పవర్ కట్ ఆపేశాడు పవర్ క్రీస్తు. ఎందుకంటే ఆయన మూవ్ అవుతున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. భూమి మీద తన వలే వెలుగై ఉన్న వారి కోసం వస్తున్నాడు ఆయన. ప్రారంభ వెలుగైన క్రీస్తు క్రొత్త నిబంధన ఇవ్వబడిన తర్వాత వెలుగుగా మార్చబడిన తన పిల్లలు, తన తమ్ముళ్ళు, తన ద్వారా వెలుగును చూసిన తన తమ్ముళ్ళు జీవవాక్యములను చేతబట్టుకుని లోకముందు జ్యోతులుగా కనబడుచున్నారు అని మాట్లాడిన దేవుడు మన విషయం. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు అని అదే టైటిల్. తాను ఏ టైటిల్ని అయితే తండ్రి వలన పొందాడో అదే టైటిల్ని
మీరు లోకమునకు వెళ్ళగై ఉన్నారు. మీరు నేను వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉన్నారు, మనమంతా వెలుగై ఉన్నాము. భూమి మీద వెలుగై ఉన్న మనలను తీసుకు వెళ్ళటానికి ప్రారంభ వెలుగు వచ్చింది. భూమి మీదకి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ వెలుగు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోతుంది. వెలుగైన వెలుగు సంబంధులను, వెలుగు సంబంధులైన మనము తండ్రి కోసం ఎన్నో శ్రమలు అనుభవించి క్రీస్తు చేసిన త్యాగాలను మన బ్రతుకులలో ఎప్పుడూ మరిచిపోకుండా, నా పిల్లలు ఈరోజు చేస్తున్న ఎన్నో త్యాగాలు, పేర్లు చదువుతున్నారు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ లాక్డౌన్ కాలంలో నా కుమారుడు రవి, ఆయన తల్లి రాధమ్మ ప్రతి వారం మా కుటుంబాలను పెంచటానికి 25 కేజీల బ్యాగులలో రేషన్ రప్పిస్తుందండి, అంటే వెజిటబుల్స్. మరి వేళ జీవం చదివినప్పుడు అవన్నీ కూడా మీరు జీవం చదివాడు ఎవరెవరు ఎవరికి ఎంతెంత సహాయపడుతున్నారు. అంతటితో ఆగిపోక ఆ తల్లి తన కుమారుడితో చెప్పి, ఇవాళ అందరికీ చికెన్ రప్పించారు, మీరు చికెన్ తినాలి, ఐదు ఆదివారం కదా, అందరూ తింటే మేము తినాలా, మేము తినాలనే ఆశ ఆమెకు ఉంది, ఆ కుమారుడికి ఉంది. వెలుగు ప్రకాశ మరణానికి మరిస్వామి కుమారుడు, పెద్ద కుమారుడు. ఎన్నో కుటుంబాలు వేల రూపాయలు సహాయపడుతున్నాయి. ఈ లాక్డౌన్లో ఎందరో దైవజనులు నిస్సహాయతలో ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నారు నా పిల్లలు. వెలుగు సంబంధులు, జీవవాక్యము ద్వారా వెలిగింపబడిన వెలుగు సంబంధులు. జీవవాక్యమే క్రీస్తు అయితే, క్రీస్తు ద్వారా వెలిగింపబడిన వెలుగు సంబంధులు, వాళ్ళు వెలుగును ప్రకటిస్తున్నారు. చీకటిలో ఉన్నవారు కనిపించరు కదా, అంటే చేయని వారు, ఈ పనులు చేయని వారు, ఉత్తమమైన కార్యములు చేయని వారు వెలుగు సంబంధులు కాదు, అంధకార సంబంధులు, చీకటి వారు. కనుక వాళ్ళు కనిపించరు. ఎంతమంది పిల్లలు సార్వత్రిక దేవుని సంఘంలో ఈరోజు ఫలానా అని ఒక మాట మా నోట రావాలి, వస్తే చాలు నేనున్నాను 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 నేనున్నానని వరుసగా నా పిల్లలందరూ క్యూ కడతారు, వరుసలో నిలబడతారు నేను ఇస్తానని. వెలుగు సంబంధులు వెలిగించుచున్నది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్న తన పిల్లలను తీసుకురమ్మని మన కన్న తండ్రి అయిన దేవుడు తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తుతో చెబుతాడు. నెక్స్ట్ కాలంలో జరిగేది మనకు అదే, జరగబోయేదే ఈ మత్తయి సువార్త 24-29. నాన్న, ప్రపంచాన్నంతా కలిగి చూస్తున్నాను నాయన, ఎన్ని వేల సంవత్సరాలుగా ఆదాము పుట్టిన నాట నుండి ఏ ఒక్కరూ స్పందించలేదు, ఏ ఒక్కరూ ముందుకు రాలేదు, ఏ ఒక్కరూ గ్రహించనూ లేదు. ఇక మనం ఎవరి కొరకు కనిపెట్టాలి? పరదేశంలో ఉన్న నా పిల్లలు ఘోష వినబడుతుంది, దేవదూతల అన్వేషణ నిత్యము సాగుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది కోటాను కోట్ల మంది దేవదూతలు. దేవుని పిల్లల అన్వేషణలో ఉన్నారు ఈరోజు కోట్ల మంది దూతలు. వెలుగు సంబంధులు అన్వేషణలో ఉన్నారు. అలా అన్వేషణలో దేవదూతలు అందరూ ఉంటే నా మనోస్థైర్యాన్ని బట్టి నేను చెప్పగలిగే మాట, నా పిల్లలు మాత్రమే కనబడతారు నా తండ్రికి.
ఎందుకంటే వెలుగు సంబంధులుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నవారు. నిన్న టీవీ 99 టీవీ ఛానల్లో మన కరోనా మీద వచ్చినటువంటి ఎపిసోడ్లో నన్ను ఎపిసోడ్ చూసాం. నిజంగా పిల్లలు చేసే రక్తదానం, శ్రమదానం, అన్నదానం, వస్త్రదానం, మెడిసిన్స్ దానం, ఎన్ని దాన కార్యక్రమాలండి. కొర్నెలి కొర్నెలి, నీ దాన కార్యాలు, ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిపోయాయ్యా. ఎంత అదృష్టవంతుడు అయ్యా, దేవదూత చెప్తుంది అపొస్తల కార్యాలు 10:4 కొర్నెలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిపోయాయి. అందుకే నేను వచ్చేసాను. ఆయన జ్ఞాపకాలలోనికి వెళితే నిన్ను మరవకుండా ఉండలేడు. ఆయన నిన్ను జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. మరవలేని పరిస్థితి. ఆయన నిన్ను మరవని స్థితికి తెచ్చేసుకుంటున్నావు నీ తండ్రిని. నిన్ను జ్ఞాపకాలలో ఫిక్స్ చేసేసావు నీ తండ్రికి నీ మంచి పనులు, నీ ధర్మకార్యాలు. ఈ మధ్యన పిల్లలు ఈ క్లాసెస్, ఏం క్లాసెస్ అంటారు నాయన, ఆన్లైన్ క్లాసెస్, వండర్ఫుల్ మై చిల్డ్రన్. లాక్డౌన్ ప్రపంచం అంతా నిశ్శబ్దతలో ఎవరి ఇళ్లలో వాళ్ళు పడి ఉన్నప్పుడు ఇప్పుడే దేవుని వాక్యం ప్రకటించాలని, దేవుని వాక్యానికి బంధకాలు లేవని, బంధింపబడదని చెప్పిన దేవుడు నా పిల్లల్లో కొందరిని లేపి వాళ్ళ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ జరిగిస్తూ ఉంది. వెలుగు సంబంధులు కష్టపడే ప్రతి ఒక్కరూ వెలుగు సంబంధులు. ఆలయం మూతబడింది, సిటీ బిల్డింగ్ మూతబడింది, దాన్ని బాగు చేయాలి, దాన్ని శుభ్రపరచాలి. ఆరాధన జరగకపోయినా వచ్చి ఈ సిటీ బిల్డింగ్ని శుభ్రం చేయటంలో తమ ప్రజ్ఞా పాఠవాన్ని చాటుకున్న స్త్రీమూర్తులు, ఆడపిల్లలు, వెలుగు సంబంధులు ఇచ్చేవారు, వెలుగు సంబంధులు చేసేవారు, వెలుగు సంబంధులు చెప్పేవారు, వెలుగు సంబంధులు క్రీస్తులో జీవించేవాళ్ళు, జీవము కలిగిన వారు లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకన్నాడు దేవుడు మేము ఈ మాటలన్నీ, మిమ్మల్ని మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. లోకమంతా వినాలనే కదా ఇప్పుడు నేను చెప్తున్నాను. మీ ఈ వెలుగును లోకానికి నేను చూపించాలి, నా పిల్లల వెలుగుని. దేవుని పిల్లలారా, మీరు వెలుగు సంబంధులు, వెలుగు సంబంధులు తీసుకువెళ్ళాలి. నాన్న, ఇక నా ఓపిక నశించిపోయింది, నా దీర్ఘశాంతం నన్ను విడిచిపెడుతుంది, ఎంతకాలం నేను దీర్ఘశాంతం వహించాలని, వెళ్ళు నీ తమ్ముళ్ళను తీసుకొనిరా, భూమి మీద నీ తమ్ముళ్ళను తీసుకొనిరా, సర్వశక్తులను క్రోడీకరించి సర్వ సృష్టికి భూమిని మధ్య ఉంచి భూమి నుండి సర్వ సృష్టికి పరిపాలన జరిగిస్తూ సర్వంలో సర్వమైన నీవు టోటల్ కొలాప్స్ చేయనైనా ఈ సృష్టి కార్యక్రమాన్ని లయపరచు, ఈ సృష్టి కార్యక్రమాన్ని నిలిపివేయి. అనుక్షణం అహోరాత్రులు ప్రకృతి పనిచేస్తూనే ఉంది. పుట్టిననాట నుంచి, నీవు పుట్టిన వేల సంవత్సరాల నుంచి పనిచేయటం లేదు ఇది. నీవు రాబోతున్న నాటికి ప్రకృతిని పనిచేసేదానిగా సిద్ధం చేసి దేవుడు నిన్ను రప్పించి పెట్టాడు ఇందులో. లేకపోతే నువ్వు బ్రతకలేవు. నువ్వు బ్రతకలేవు. సైకిల్ సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. వచ్చేది పోయేది, వచ్చేది పోయేది. నువ్వు విడిచిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకోవాలి, చెట్లు దాన్ని ఆక్సిజన్గా మార్చాలి, ఆక్సిజన్ చెట్లు నీకు విడిచిపెట్టాలి, నువ్వు విడిచిపెట్టింది అవి పీల్చాలి, అవి పీల్చిన దాన్ని శుభ్రపరచాలి, శుభ్రపరిచిన ఆక్సిజన్ నీకు విడిచిపెట్టాలి, నువ్వు దాన్ని పీల్చుకుంటూ బ్రతకాలి. సిస్టమ్,
ఒక ప్రాణవాయు విషయంలోనే కాదు, నీ ఊహకు అందని ఎన్నో విషయాలు దేవుడు నీ వెనుక సాగిస్తున్నాడు, నిన్ను నిలబెట్టి జరిగిస్తున్నాడు. అప్పుడప్పుడు అనుకుంటానండి, ఆడపిల్లలు వచ్చి మొన్న మధ్య మేము 9 నెలలు 10 నెలలు ఇక్కడ లేవు వైజాగ్లో, మా గదులు అన్నీ బూజు పెట్టేసాయి, ఎలకలు వచ్చేసాయి, ఏసీ వైర్లు కట్ చేసేసాయి, వాషింగ్ మిషన్ వైర్లు కట్ చేసేసాయి. ఏంటి ఇవన్నీ ఇలాగైపోయి 10 నెలలకే? లేని మేము లేకపోగానే తలుపులు వేసుకు వెళ్ళిపోగానే ఇంటికి దక్షత అనేది మీరు లేనప్పుడు ఆ ఇల్లు పొగడబడినదిగా మారిపోద్ది. అన్నీ చేరతాయి, చెద చేరుతుంది, ద్వారాలు తినేస్తుంది, ఇలకలు చేరుతున్నాయి, పనికొచ్చే ఖరీదైన వస్తువులు కొరికేస్తున్నాయి, తినేస్తున్నాయి. పురుగు రకరకాలైన పురుగు పడుతుంది, డస్ట్. అప్పుడు నేనేమనుకున్నానో తెలుసండి, మీరందరూ ఆలోచించండి, ప్రకృతిని కూడా దేవుడు పట్టించుకోకపోతే, ప్రకృతిని కూడా మహాశక్తి అయిన క్రీస్తు పట్టించుకోకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు పట్టించుకోకపోతే, ఈ ప్రకృతి ఎంత చక్కగా ఉండేదా. ఆకాశం వైపు చూడండి, నో డస్ట్, నో అలర్జీ. మనిషి వలన ప్రకృతిలో అలర్జీ, పొగ, చెత్త, చెదారం వస్తుంది తప్ప దేవుడు వాటిని శుభ్రపరుస్తున్నాడు తప్ప. వర్షాలు పడనంత వరకు అన్ని ఇల్లులు ధూళితో దుమ్ముతో ఉంటాయి, టొప్పారాలు పైభాగాలన్నీ, చెట్లన్నీ ధూళి పెట్టేసి ఉంటాయి, వాటి రంగులు మారిపోతాయి. ఒక్క వర్షం పడితే చాలు, పచ్చగా స్నానం చేసినట్టుగా మారిపోద్ది ప్రకృతి. శుభ్రత, రోడ్లు శుభ్రత, ఇల్లులు శుభ్రత, చెట్లు శుభ్రత, ప్రకృతి శుభ్రత. శుభ్రత ఆయన ప్రకృతిని నూతనపరచుచున్నాడు. కీర్తనల గ్రంథం 104:30 ఆయన ప్రకృతిని శుభ్రపరుస్తున్నాడు. ఒక తల్లి వచ్చి ఇల్లు దుడాలి, ఒక తల్లి వచ్చి డోర్లు దుడాలి, శుభ్రత లేదు. అది వాళ్ళు వచ్చి శుభ్రం చేసిన తర్వాత కదా మనం చూడగానే ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఏమన్నాడు ఇక్కడ, నీవు తండ్రి, నీ ఊపిరి, నీ జీవము, నీ శక్తి విడువగా అవి సృజింపబడతాయి. అట్లు నీవు భూతలమును, భూమిని అంతటిని నూతనపరచుచున్నావు. భూమి ఉపరితలాన్నంతా నువ్వు మట్టిలో చేయి పెడితేనే కదా మట్టి అంటుకుంటుంది నీకు. భూతలమును, భూమి పైభాగం అంతటిని, కొండల నుంచి మహాపర్వతాల దగ్గర నుంచి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి ఆయన శుభ్రపరుస్తున్నాడు. ప్రపంచంలో ఉన్నవి, నాట్ ఓన్లీ ఆన్ ది ఎర్త్, భూమి మీద ఉన్నవి కాదు, ప్రకృతిలోని కోటాను కోట్ల నక్షత్రాలను శుభ్రపరుస్తున్నావు, విశ్వాన్ని శుభ్రపరుస్తున్నావు. ఆయన శుభ్రపరచబట్టి ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే నీలి నీలి రంగులో ప్రకాశమైనదిగా తేజోవంతంగా ఆకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ డస్ట్ ఉన్నట్టు మనకు కనిపించదు, ధూళి దుమ్మున్నట్టు కనిపించదు. శక్తి, దేవుని శక్తి. నాన్న, నువ్వు వెళ్ళి తీసుకొచ్చే నా పిల్లల్ని, ఇంకా వాళ్ళక్కడ వాళ్ళు గొడవ చేస్తున్నారు పరదేశంలో ఉన్నవాళ్ళు. ఎందాక నువ్వు భూమి మీద ఉన్నవారిని పట్టించుకోవా కన్న తండ్రి అని అడుగుతున్నారు. ఆదాము మొదలుకొని వాళ్ళంతా అక్కడే ఉండిపోయారు. నన్ను చూడాలని, నాతో ఉండాలని, నువ్వు వెళ్ళాలని, నువ్వు తోడుకు రావాలని. పెళ్ళికొడుక అంతే,
ఎప్పుడైతే వస్తాడో డిస్కనెక్ట్ అయిపోతుంది వెలుగు శక్తి పవర్ భూమి మీద ఉన్న వెలుగు సంబంధులందరినీ వచ్చేమంటున్నాడు రండి ఇక వెళ్ళిపోతాం మనం మీరు చేసిన త్యాగాలు త్యాగ ఫలితాలు నా తండ్రికి చేరి పరదేశంలో ఉన్న వారి ఆర్తనాదాలు నా తండ్రికి చేరి భూమి మీద ఉన్న మీ బాధలు మీ వేదనలు చూసిన నా తండ్రి మన తండ్రి చూసి పిల్లలు తెచ్చేమన్నాడు ఎప్పుడైనా మనం దూరంగా ఏదో దేశాల్లో చదువుకునేటప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలని మన మన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎంత ఎగిరి గంతేస్తాం మన కన్న వాళ్ళ దగ్గరికి మన ఉన్న ఊరికి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నామని ఎన్నో సంవత్సరాలు హాస్టల్లో ఉండి చదువుకొని తల్లిదండ్రులకు దూరంగా ఉన్నవాళ్ళు ఆ విద్య ముగించుకోగానే వాళ్ళు పెట్టి పెడ సర్దుకొని ఇంటికి వచ్చే ముందు ఎంత సంతోషంగా ఉంటారు మా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని భూమి మీద ఉన్న వెలుగు సంబంధులు వెలుగు సంబంధులై పరదేశంలోకి చేరిన వారు ఇరువురు రెండు వర్గాలు కలిసి క్రీస్తు ద్వారా మనమంతా వెళ్ళిపోతున్నాం ఆ వెళ్ళిపోయిన క్షణాన జరిగిందే మత్తయి సువార్త 24:29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియ్యడు నక్షత్రములు ఆకాశము నుండి రాలును ఆకాశమందుల శక్తులు కదలింపబడును ఏంటండి ఇది డిస్కనెక్ట్ అయిపోయింది పవర్ డిస్కనెక్ట్ అయిపోయింది లైట్ డిస్కనెక్ట్ అయిపోయింది అసలది డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల చీకటి గమ్మింది చంద్రుడు చీకటి గమ్మింది నక్షత్రాలు రాలిపోతున్నాయి కారణం చీకటితో పాటు శక్తులు అన్నిటినీ నడిపిస్తున్నాయి వాటి సిస్టంలో రెండు పట్టాల మీద ఉన్న రైలు ఏ విధంగా రెండు పట్టాల మీద ఉన్నంతకాలం క్షేమంగా పరిగెడుతుందో ఆ పైనున్న కరెంటు తీగలు నన్ను పట్టి నడిపిస్తున్నాయి ఎలక్ట్రికల్ ట్రైన్ అండి వైర్లు తెగిపోయినా పట్టాలు చెదిరిపోయినా బండి తునాతునకరైపోతుంది అలాంటి ప్రకృతిలో శక్తుల మధ్య బంధింపబడిన నక్షత్రాల కూటములు నక్షత్ర మండలాలు ప్రకృతిలో ఉన్న పదార్థం అంతా కూడా శక్తుల చేత బంధింపబడి వెలుగులో వాటి క్రమాన్ని తప్పకుండా నడుస్తున్నాయి అంటే కారణం క్రీస్తు కాడా క్రీస్తుని ఎవరు అనుకుంటున్నారు మీరు సిలువ వేయబడిన క్రీస్తుని ఏమనుకుంటున్నారు మీరు చేతగాని వాడు అనుకుంటున్నారా శక్తిహీనుడు అనుకుంటున్నారా మనలా బలహీనుడు అనుకుంటున్నారా కాదు దేవుని శక్తి ఆ శక్తి తండ్రి మాట విని భూమి మీద ఉన్న తన పిల్లల కోసం తండ్రి తన తమ్ముళ్ళని తీసుకురమ్మన్నాడని ఆ పిలుపుకు లోబడిన వాడుగా పవర్ డిస్కనెక్ట్ అయిపోతుంది చూడండి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చేసాడు భూమి మీద ఉన్న పవర్స్ అన్ని కట్ అయిపోయాయి కట్ అయిపోతే భూమి మీద ఉన్న వాళ్ళు అక్కడ నక్షత్రాలే రాలిపోతుంటే భూమే కదిలిపోతుంటే కటిక చీకటి గాఢాంధకారంలో ఈ ప్రకృతి ఏమైపోద్ది అప్పటికి నువ్వు ఉంటే నువ్వేమైపోతావు ప్రేమ లేని నీ జీవితం దేవుడంటే ఇష్టం లేని నీ జీవితం దేవుడంటే పట్టించుకోలేని నీ జీవితం క్రీస్తుని చులకనగా చూసే నీ జీవితం నీ క్రీస్తును పట్టించుకోకపోతే తండ్రి జ్ఞాపకాలలో చెరిగిపోతావు తండ్రి జ్ఞాపకాలలో చెరిగిపోతే ప్రకృతి విలయతాండవం చేస్తుంది అంతరిక్షం కూలిపోతుంది అంతవరకు మనం వెలుగు సంబంధులుగా నడుద్దాం అంతవరకు మనం వెలుగు సంబంధులుగా నడుద్దాం నడవాలి ఎప్పుడు వెళ్ళిపోతామో మన బ్రతుకు నుంచి అది మనకు తెలియదు విశ్వ వినాశనం ఎప్పుడు ఏ క్షణం జరుగుతుందో అది మనకు తెలియదు మన చావు తెలియదు విశ్వ నాశనం తెలియదు కనుక ప్రతి క్షణం ఉనికి కలిగి జీవించుచు చలించుచున్నాము అంటే అది కేవలము తండ్రి దయ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం